శాంతి. బాబా ఈరోజు అంతర్ముఖిగా అయి మీ లోపాలన్నింటినీ పరిశీలించుకోండి అన్నారు. ఇంకా ఏ ఏ విషయాలలో వెనకబడి ఉన్నాను, ఇంకా సంపూర్ణంగా సంపన్నంగా అవ్వటానికి నేనేం చేయాలి చెక్ చేసుకోమన్నారు. కళ్ళతో ఏదైతే చూస్తూ ఉన్నామో అది మనకి తర్వాత గుర్తు రాకూడదు అన్నారు. ఇది చాలా పెద్ద ఛాలెంజ్, చాలా శ్రమ ఉంది ఇందులో. కళ్ళకు కనిపిస్తున్నటువంటివన్నింటినీ మర్చిపోవడం, మామూలుగా ఏదైనా ఒక సంఘటన చూసినా, ఏదైనా ఒక దృశ్యాలను చిత్రాలను చూసినా తర్వాత కూర్చున్నప్పుడు లేదా వేరే ఇతర పనుల్లో ఉన్నప్పుడు కూడా అవి గుర్తొస్తూ ఉంటాయి. కానీ బాబా ఏం చెప్తున్నారంటే కళ్ళకు కనిపించేవేవి కనపడకూడదు, చూసినవి జరిగినవి ఇతరులతో అనుభవమైనవి అన్నీ మర్చిపోవాలి. కేవలం బాబా స్మృతిలోనే ఉండటం ఇది చాలా గొప్ప శ్రమతో కూడుకున్న విషయము అన్నారు. అలాగే కర్మాతీత స్థితిని ఇప్పుడు మనం పొందాలి. ఇంకా ఎవరు కర్మాతీతంగా అవ్వలేదు, ఇప్పుడు కర్మాతీతంగా అవ్వడానికే పురుషార్థం చేయాలి అన్నారు. ఇది 22 మే మురళి మీటే బచ్చే తుమ్హే కర్మాతీత బన్కర్ జానా హే ఇసిలియే అందర్ మే కోయి భి ఫ్లా నహీ రహనా చాహియే అప్నీ జాంచ్ కర్ కమియా నికాల్తే జావ్. మధురమైన పిల్లలు, మీరు కర్మాతీతంగా అయి ఇంటికి వెళ్ళాలి, కాబట్టి లోపల ఎటువంటి లోపాలు ఉండకూడదు. మీకు మీరు చెకింగ్ చేసుకొని లోపాలన్నింటినీ తొలగించుకుంటూ వెళ్ళండి. మధురమైన పిల్లలు, మీరు కర్మాతీతంగా అయి తిరిగి వెళ్ళాలి, కాబట్టి లోపల ఎలాంటి మరకలు ఉండకూడదు. ఫ్లాస్ అంటున్నారు పాప, డైమండ్ పైన ఫ్లాస్ అనే శబ్దాన్ని ఉపయోగిస్తారు. మనలో కూడా ఆత్మ డైమండ్ స్వచ్ఛంగా ప్రకాశించాలి, పవిత్రంగా ఉండాలి, తప్ప ఎలాంటి మరకలు కనిపించకూడదు. ఏవైనా లోపాలు ఉంటే వాటన్నింటినీ తొలగించుకోండి అని చెప్తున్నారు. ప్రశ్న, కిస్ అవస్థకు జమానే మీ మెహనత్ లగ్తీ హే ఉస్కా పురుషార్థ క్యా హే, ఎటువంటి స్థితిని తయారు చేసుకోవడంలో శ్రమ అనిపిస్తుంది, దానికోసం పురుషార్థం ఏమిటి? జవాబు, ఇన్ ఆంకొన్ సే దేఖ్నే వాలి కోయి బి చీజ్ సామ్నే నా ఆయే, ఈ కళ్ళతో చూస్తున్నటువంటి ఏ వస్తువు కూడా మీ ముందుకు రాకూడదు. దేఖ్తే బి నా దేఖో, చూస్తూ కూడా చూడకుండా ఉండండి. దేహమే రహతే దేహి అభిమాని రహే, దేహంలో ఉంటూ ఆత్మ అభిమానిగా ఉండాలి. ఏ అవస్థ జమానేమే టైం లగ్తా హే, ఈ స్థితిని తయారు చేసుకోవడంలో సమయం పడుతుంది. బుద్ధి మే సివాయ్ బాప్ ఔర్ గర్కే కోయి వస్తు యాద నాయే, బుద్ధిలో బాబా మరియు పరంధామం ఇల్లు తప్ప ఇతర ఏ వస్తువులు గుర్తు రాకూడదు. ఇస్కేలియే అంతర్ముఖి హో అప్నీ జాంచ్ కర్ని హే, దీనికోసమే అంతర్ముఖిగా అయి తనని తాను చెకింగ్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. అప్నా చార్ట్ రక్నా హే, స్వయం యొక్క చార్ట్ పెట్టుకోవాలి, డీప్ చెకింగ్ చేసుకోవాలి. పై పైన చూసుకోవడం కాదు, చార్ట్లో ఎంత యోగం చేశాను, ఎవరిని దుఃఖపెట్టలేదు కదా, అంతవరకే కాదు, లోతుగా పరిశీలించుకోవాలి. ఇంకా ఏమేమి ఆసక్తులు మిగిలి ఉన్నాయి, ఎక్కడెక్కడ దేహాభిమానం అడ్డొస్తుంది, ఏ విషయంలో నాకు ఆకర్షణ కలుగుతుంది, కళ్ళు మూసినా తెరిచినా కొన్ని దృశ్యాలు కళ్ళ ముందు నుండి జరిగిపోవట్లేదు, ఏంటవి, అవి సంఘటనలా, చూసినవా, జరిగినవా, ఒకసారి చెక్ చేసుకోవాలి, వాటన్నిటినీ తొలగించుకోవాలి. పూర్తిగా
అన్నిటికీ అతీతంగా అయ్యేటువంటి అభ్యాసం చేయాలి. ఓం శాంతి. మీటి మీటి సికిలతి రుహానీ బచ్చే ఏతో జాంతే హే కి హమ్ అప్ని దైవీ రాజధాని స్థాపన్ కర్ రహే హే. మధురాతి మధురమైన అల్లారు ముద్దు ఆత్మిక పిల్లలకు ఈ విషయం తెలుసు, మేము మా దైవీ రాజధానిని స్థాపిస్తున్నాం. ఇస్మే రాజాయి బి హే తు ప్రజా బి హే. ఇందులో రాజులు ఉంటారు, ప్రజలు కూడా. పురుషార్థమైతే అందరూ చేస్తున్నారు. కొందరు అధికంగా పురుషార్థం చేస్తే అధికంగా ప్రైజ్ కూడా తీసుకుంటారు. ఏదో కామన్ కాయిదా హే, ఇది నార్మల్గా ఉండే నియమం. బాగా ఎక్కువ చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్ లభిస్తుంది, ఫస్ట్ వస్తారు. అలాగే బాగా ఎక్కువగా పురుషార్థం చేసిన వారు ఇక్కడ కూడా ప్రైజ్ తీసుకుంటారు. ఇదేం కొత్త విషయం కాదు. ఇస్కో దైవీ బగీచా కహో వ రాజధాని కహో. దీనిని దైవీ పూల తోట అనండి లేక రాజధాని అనండి. ఇప్పుడైతే ఇది కలియుగి తోట అనగా ముల్ల అడవి. ఉస్మే బి కొయి బహుత్ ఫల్ దేనే వాళ్ళే జాడ్ హోతే హే. అక్కడ కూడా తోటల్లో కొన్ని బాగా ఫలాలను ఇచ్చేటువంటి వృక్షాలు ఉంటాయి, కొన్ని తక్కువగా ఫలాలను ఇస్తూ ఉంటాయి. కొన్ని తక్కువ రసం ఇచ్చేటువంటి మామిడి పండ్లు ఉంటాయి, కొన్ని ఎక్కువ రసాలను ఇచ్చేటువంటి మామిడి పండ్లు ఉంటాయి. వృక్షాలలో ఫలాలలో కూడా తేడాలు ఉంటాయి కదా, పుష్పాలలో కూడా తేడా ఉంటుంది. ఒక్కో వృక్షం యొక్క పుష్పం ఒక్కొక్క విధంగా ఉంటుంది. అలాగే మీరు పిల్లలు కూడా నంబర్ వారి పురుషార్థం అనుసారంగా ఉన్నారు. కొందరు చాలా మంచి ఫలాన్ని ఇస్తారు, కొందరు తేలికపాటి ఫలాన్ని ఇస్తారు. విభిన్న రకాల వృక్షాలు ఉంటాయి. మొత్తం ఫలాలతో నిండినటువంటి తోట ఇది. ఇక్కడైతే మీరందరూ ఫలం ఇచ్చేటువంటి తోటలో ఉన్నారు. ఈ దైవీ వృక్షం యొక్క స్థాపన జరుగుతుంది. అత్వా ఫూలోంకి బగీచీకి స్థాపన హో రహీ హే అనగా పూల తోట యొక్క స్థాపన జరుగుతుంది. కల్పకృతం మాదిరిగా నెమ్మది నెమ్మదిగా మధురమైన సుగంధ భరితంగా మీరు తయారవుతూ ఉన్నారు. చాలా మధురంగా, చాలా స్వీట్గా, చాలా సుగంధాన్ని వ్యాపింపచేసే విధంగా తయారవుతున్నారు. అది నంబర్ వారి పురుషార్థం అనుసారంగా. అన్ని రకాల వెరైటీ ఉంటారు కదా. బాబా వద్దకు కూడా పిల్లలు వస్తారు. బాబా రూపం చూద్దాం, బాబా ఎలా ఉంటారో నేను చూడాలి అనుకుంటారు. ఇదైతే అర్థం చేసుకుంటున్నారు కదా, బాబా స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు. పిల్లలకు ఈ విషయంలో నిశ్చయం ఉంది. అనంతమైన తండ్రి మమ్మల్ని అనంతమైన విశ్వానికి యజమానిగా చేస్తున్నారు. యజమానిగా అవ్వడంలో సంతోషం ఉంటుంది కదా. మీరే దానికి హెడ్ అంటే ఇక మీకు ఎంత సంతోషం కలుగుతుంది. హత్తు యజమానికైతే దుఃఖం ఉంది. ఈ ఆటలో సుఖము దుఃఖము రెండు కలుగుతున్నాయి. హద్దులో ఎవరికైనా ఒక పదవి దొరికిందంటే టెంపరరీగా సుఖం పొందుతారేమో, కానీ చాలా దుఃఖం ఫీల్ అవుతూ ఉంటారు. ఇది భారతవాసీల విషయంలోనే వినిపించారు. బచ్చంకో బాబా కహే పెహలే అప్నా ఘర్తో సంభాలో. పిల్లలతో బాబా అంటారు, ముందు మీ ఇంటినైతే మీరు సంభాలించుకోండి, గర్భర్ ధనీకి నజర్ రహతీ హేనా. ఇంటి పైన యజమాని దృష్టి బాగా ఉంటుంది కదా. తో బాపి ఏకేక్ బచ్చేకు బ్యాట్ దేఖతే హే. మరి మన ఇల్లు అంటే ఏంటి? మన రాజ్యం, మన మనస్సు, బుద్ధి, సంస్కారాలు వీటన్నిటినీ చూసుకోవటం, దృష్టి పెట్టడం. మరి యజమాని అన్నప్పుడు తన ఇంటి పైన ఒక అన్నేసి ఉంచుతారు కదా, చూసుకుంటూ ఉంటారు కదా ఎవరు వెళ్తున్నారు వస్తున్నారు అని. ఈ మధ్య కాలంలో అయితే సీసీ కెమెరాలు పెట్టేసి ఎక్కడికి వెళ్ళినా ఫోన్లో చూసుకుంటూ ఉన్నారు, ఇంటికి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్తున్నారు, ఎక్కడేముంది అని. మరి అంతగా దృష్టి పెడుతున్నారు. మరి మనం కూడా చూసుకోవాలి కదా. ఈ దేహం అనే ఇంటిలో నేను ఆత్మను నివసిస్తున్నాను, ఇక్కడ నాదంతా సవ్యంగా ఉందా, అన్నీ నా ఇంద్రియాలు ఆర్డర్లో నడుస్తున్నాయా,
నేను అనుకున్నట్టుగానే అంతా జరుగుతుందా చూసుకుంటూ ఉండాలి. ఏమేం గుణాలున్నాయి, ఏమేం అవగుణాలున్నాయి, బాబా కూడా పిల్లలందరిది చూస్తూ ఉంటారు, పిల్లలు స్వయం కూడా తెలుసుకుంటారు. బాబా ఒకవేళ పిల్లలందరినీ, పిల్లలు మీ లోపల ఏ లోపాలు ఉన్నాయో రాసుకొని తీసుకురండి అంటే పిల్లలందరూ ఆ కార్యం చేయగలుగుతారు. వెంటనే తన లోపల ఏమేం లోపాలు ఉన్నాయి అని అర్థం చేసుకోగలుగుతారు. ఏదో ఒక లోపమైతే అందరిలో కనిపిస్తూనే ఉంది, ఎవరూ సంపూర్ణంగా తయారు కాలేదు. అందరికీ లక్ష్యం ఉంది సంపూర్ణంగా తప్పనిసరిగా అవ్వాలి అని. కల్పకల్పం అయ్యారు, ఇందులో ఏమీ సంశయం లేదు. కానీ ఈ సమయంలో లోపమైతే కనబడుతుంది. అది బాబాకి సత్యంగా తెలియచేయడంతో బాబా దానిపైన వివరణ ఇస్తారు. ఈ సమయంలో అయితే చాలా లోపాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి లోపము దేహాభిమానం కారణంగా ఉంది. అది చాలా దుఃఖపెడుతూ ఉంది, ఇబ్బందిని కలిగిస్తుంది, స్థితిని ముందుకు వెళ్ళనివ్వట్లేదు. అందుకే పూర్తి పురుషార్థం చేయాలి. ఇప్పుడు ఈ శరీరాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళాలి. దైవీ గుణాలను ఇక్కడే పూర్తిగా ధారణ చేయాలి. కర్మాతీత స్థితికి వెళ్ళడము అంటే అర్థము బాబా ఇక్కడ చెప్తూ ఉన్నారు. కర్మాతీతంగా అయి వెళ్ళాలి. కర్మాతీతంగా అవడం అంటే ఏమన్నారు మొన్న బాబా మురళిలో? కర్మలను పక్కన పెట్టేసేయడం కాదు, కర్మ చేసి దాని ప్రభావానికి అతీతంగా అయిపోవడం, దాని బంధనానికి అతీతంగా అయిపోవడము అన్నారు. మరి ఏ లోపము, ఏ మరక ఉండకూడదు. ఎందుకంటే మనం వజ్రంలాగా తయారవుతూ ఉన్నాం. వజ్రంలో ఫ్లాస్ ఉంటే విలువ బాగా పడిపోతుంది. మరి చెక్ చేసుకోవాలి, నేను ఆత్మ వజ్రాన్ని, నాలో ఏ ఫ్లాస్ ఉన్నాయి, అంటే ఏ లోపాలు మరకలు ఉన్నాయి అని చెక్ చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోవచ్చు, ఎందుకంటే మీరు చైతన్యంగా ఉన్నారు. జడమైన వజ్రంలో అయితే ఫ్లా ఉందా లేదా దానికి తెలియదు. యజమాని చూసి దాన్ని చెక్ చేసి దాని విలువ కడతాడు. కానీ ఇక్కడైతే మీరు చైతన్యమైన వజ్రం, మీకు మీరుగా మీ లోపల ఉన్నటువంటి మరకలని చూసుకోవచ్చు. అక్కడ వజ్రంలో మరకలుంటే విలువ తగ్గిపోతుంది, పక్కన పెట్టేస్తారు. అంతే తప్ప దాని మరకలను తొలగించుకునేందుకు విధానం లేదు. వజ్రం పైన ఉన్నటువంటి మరకలను ఎవ్వరూ రిమూవ్ చేయలేరు. ఆ వజ్రం అలాగే ఉండిపోతుంది, దాని క్వాలిటీ ఎప్పటికీ అలాగే ఉంటుంది. కానీ బాబా మనకి చైతన్యమైన వజ్రాలం కాబట్టి మనకి ఇక్కడ ఒక అవకాశం ఇస్తున్నారు. పిల్లలు, ఇప్పుడు మరకలు ఉంటే మీరు పురుషార్థం చేసి మరకలన్నింటినీ క్లీన్ చేసుకోండి, మీ విలువ బాగా పెరుగుతుంది. స్థూలమైన వజ్రం యొక్క విలువ ఎప్పటికీ పెరగదు, దానిపైన మరక ఉంటే దాని విలువ ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. కానీ మీ ఆత్మరూపీ వజ్రం యొక్క విలువను మీరు పెంచుకోవచ్చు అంటున్నారు. మీ గుణాలతో, మీ యోగ స్థితితో, మీ యొక్క స్వచ్ఛతతో, ప్యూరిటీతో మీరు మీ వాల్యూని పెంచుకోవచ్చు. ఏ మరకలు లేకుండా అవ్వండి అంటున్నారు. మీరు మీ మరకలను తొలగించుకోవచ్చు. మీరు గవ్వల నుండి వజ్రతుల్యంగా అవుతున్నారు. మీరు స్వయాన్ని మంచి రీతిగా తెలుసుకుంటున్నారు. సర్జన్ అడుగుతున్నారు, ఏం లోపముంది, ఏం మరక కనబడుతుంది మీలో అని. మీరు ఎక్కడ చిక్కుకుంటూ ఉన్నారు, ఏ విషయం మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంది, ఏది మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు. ఫ్లాలెస్గా అయితే అవ్వాలి కదా, మరి కంప్లీట్ ఫ్లాలెస్గా అయ్యేది అంతిమంలోనే అని అంటున్నారు. మన లోపలున్నటువంటి లోపాలన్నింటినీ తొలగించుకోవాలి. ఒకవేళ మరకలని తొలగించుకోకపోతే వజ్రం విలువ తగ్గిపోతుంది. వీరు కూడా చాలా పక్కా వ్యాపారస్తుడే కదా, బ్రహ్మబాబా వజ్రాల వ్యాపారస్తుడిగా ఉండేవారు కదా. వారు జీవితకాలం అంతా వజ్రాలని కళ్ళతో చూస్తూ వచ్చారు. అంటే వజ్రాల లోపల మరక ఉందా, దాని విలువ ఎంత ఉంటుంది అనేది మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టుకొని చాలా లోతుగా డీప్గా చెక్ చేస్తారు. మరి తను చాలా పక్కగా వ్యాపారం చేసేవాడు కదా,
ఎసా జోహరి కొయి హోగా నహి జిస్కో ఇత్నా హీరోంకో పరక్నే కా షాక్ హో. ఇటువంటి వ్యాపారస్తుడు ఇంకెవరు ఉండకపోవచ్చు, ఎందుకంటే బ్రహ్మా బాబాకు వజ్రాలను పరిశీలించేటువంటి అభిరుచి బాగా ఉండేది. తుంబి హీరే బన్ రహే హో, మీరు కూడా వజ్రంలా తయారవుతూ ఉన్నారు, తెలుసు కదా మీ లోపల ఏం మరక ఉందో. ఏదో ఒక మరకైతే ఉండే ఉంటుంది, సంపూర్ణంగా ఇంకా తయారవ్వలేదు కదా. చైతన్యంగా ఉన్న కారణంగా మీ పురుషార్థంతో మీరు మరకలను తొలగించుకోవచ్చు. వజ్రంలాగా మీరు తప్పనిసరిగా తయారవ్వాలి. అది పూర్తి పురుషార్థం చేసినప్పుడే మీరు అలా తయారవ్వగలుగుతారు. బాబా చెప్తారు, మీ స్థితి ఎంత పక్కాగా అయిపోవాలంటే శరీరం విడిచిపెట్టే సమయంలో అంతిమంలో ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. ఇది చాలా క్లియర్గా మీకు అర్థం అవ్వాలి. మిత్ర సంబంధికులు అందరినీ మర్చిపోవాలి, సంబంధం కేవలం ఒక్క బాబాతో పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు వజ్రంలా తయారవుతున్నారు. మరి వజ్రాల వ్యాపారస్తుడి దుకాణం ఉంటుంది కదా, మరి ఇది వజ్రాల షాప్ ఉంది, ఇక్కడ మీరందరూ వజ్రాల వ్యాపారస్తులే. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు, పిల్లలైన మీరే తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి హృదయంలో ఇప్పుడు మేము విశ్వానికి యజమానిగా అవుతున్నాము అనే విషయం ఉండాలి. అయితే పురుషార్థం అనుసారంగానే యజమానిగా అవుతారు. ఎవరికైతే ఉన్నతమైన పదవి లభిస్తుందో వారు ఖచ్చితంగా గత జన్మలో పురుషార్థం ఉన్నతంగా చేసి ఉంటారు. మీలోనే ఎవరో ఒకరు ఉన్నతమైన పురుషార్థం చేసి ఉన్నతమైన పదవిని తీసుకుంటారు కదా. పిల్లల్లో ఇంత పురుషార్థం చెయ్యాలి అని తపన ఉండాలి. అందుకే బాబా ఒక్కొక్కరిని చూస్తూ ఉంటారు. ఏ విధంగా పూలను చూడడం జరుగుతుంది కదా, ఇవి ఎంత సుగంధ భరితమైన పుష్పాలు, ఎంత సువాసననిస్తున్నాయి అని చూస్తారు. ఇక్కడ బాబా కూడా పిల్లల్లో ఏం మరకలు లేవు కదా, ఎందుకంటే మీరు చైతన్యంగా ఉన్నారు. మీ లోపలున్న మరకలను తొలగించుకొని మీ విలువను పెంచుకోవచ్చు అంటున్నారు. చైతన్య హీరే జాన్ సక్తే హేనా, చైతన్యమైన వజ్రాలు తెలుసుకోగలుగుతాయి కదా నాలో ఏమేం లోపం ఉంది అని. బాబాతో బుద్ధి యోగాన్ని తెంచి ఎక్కడెక్కడో బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. బాబా అంటారు, పిల్లలు నిరంతరం నా స్మృతిలో ఉండండి, ఇతరులు ఎవ్వరూ గుర్తు రాకూడదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక్క బాబాను జ్ఞాపకం చేయాలి. వీరిదైతే బట్టి తయారయ్యేదే ఉంది, అందుకే బట్టి తయారయ్యింది. ఇంతమంది బయలుదేరారు సేవ కోసం. చూస్తూ ఉంటే పాత పాత వారు ఎవరైతే ఉన్నారో వారు చాలా మంచిగా సేవ చేస్తూ ఉన్నట్టు కనబడుతుంది. కొందరు కొత్త వాళ్ళు కూడా యాడ్ అవుతూ ఉన్నారు. పాత వారందరిది బట్టి తయారయ్యేది డ్రామాలో ఇమిడి ఉంది. కొందరు పాత వాళ్ళుగానే ఉన్నప్పటికీ ఇంకా లోపాలు ఉన్నాయి. మరి ఆ లోపాలను తొలగించుకోవడానికి రియలైజ్ అవ్వాలి. ప్రతి ఒక్కరూ తన హృదయంతో అర్థం చేసుకోవాలి. బాబా ఏ స్థితినైతే తయారు చేసుకోమని చెప్తున్నారో నేను అది ఇంతవరకు తయారు చేసుకోలేదు అని రియలైజ్ అవ్వాలి. ఏం ఆబ్జెక్ట్ అయితే బాబా అర్థం చేయిస్తున్నారు, సబ్సే జాస్తి ఖాద్ హే దేహ అభిమాన్ కి తభీ దేహ కి తరఫ్ బుద్ధి చెలీ జాతీ హే. ఎక్కువగా చూస్తే చెత్త అంతా కూడా దేహాభిమానంతోనే ఉంది, దేహం వైపే బుద్ధి వెళ్ళిపోతూ ఉంది. దేహంలో ఉంటూనే దేహి అభిమానిగా కావాలి. ఈ కళ్ళతో చూస్తూ ఉన్నటువంటి ఏ వస్తువు కూడా మీ ముందు రాకూడదు, గుర్తు రాకూడదు. అటువంటి స్థితిని తయారు చేసుకోవాలి. మన బుద్ధిలో బాబా తప్పితే, శాంతిధామం తప్పితే ఇంకే వస్తువు గుర్తు రాకూడదు. ఏది మన తోడుగా వచ్చేది లేదు కదా. మొట్టమొదట మనం కొత్త సంబంధంలోకి వెళ్తున్నాం, ఇప్పుడు కూడా కొత్త సంబంధంలోకి వచ్చాం. ఇప్పటి వరకు కలియుగంలో ఉన్నవన్నీ పాత సంబంధాలు. మరి పాత సంబంధాలు ఏవి గుర్తు రాకూడదు. గాయనం ఉంది కదా, అంత్యకాలంలో ఎవరిని స్మరిస్తారో అటువంటి గతిని పొందుతారు అని.
అది ఇప్పటి విషయమే. గద్ది అయితే కలియుగంలోని మనుషులు తయారు చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారు? వాళ్ళకి తెలుసా గద్ది అంటే ముక్తిని పొందడం, అది మన ఇల్లు. అక్కడ కొద్ది రోజులు ఉన్న తర్వాత మళ్ళీ పాత్ర వహించేందుకు వస్తాము అని తెలియదు కదా. మూల్ బాత్ బాబా సమ్జాతే హే, ఏక్ బాప్ కే సివా ఎవరు కోయి ఆత్నాయ్. ముఖ్యమైన విషయం బాబా అర్థం చేయిస్తున్నారు, ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తు రాకూడదు. ఒక్క తండ్రి స్మృతితోనే మీ పాపాలన్నీ తొలగిపోతాయి, కట్టయిపోతాయి. మీరు పవిత్రంగా వజ్రంలా తయారవుతారు. కొన్ని కొన్ని రాళ్ళకి చాలా విలువ ఉంటుంది, మాణిక్యాలు కూడా చాలా విలువైనవిగా ఉంటాయి. బాబా తనకన్నా కూడా పిల్లల విలువను ఉన్నతంగా తయారు చేస్తున్నారు. మరి తన చెకింగ్ చేసుకోవాలి. బాబా నన్ను అంతర్ముఖిగా అయి నా లోపాలు ఏమున్నాయి అనేది చూసుకోమన్నారు. నేను అది చేస్తున్నానా? బాబా చెప్పినట్లుగా చెకింగ్ చేసుకుంటున్నానా? నాలో ఎంతవరకు దేహాభిమానం ఉంది? ఇవి చూసుకోవాలి. బాబా పురుషార్థం కోసం అనేక యుక్తులను అర్థం చేయిస్తున్నారు. ఎంత వీలైతే అంత ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి. ఎవరెంత ప్రియమైన వారైనా కావచ్చు, ఎంత అందంగా అయినా ఉండవచ్చు, చాలా ప్రియంగా ఉండవచ్చు, కానీ ఎవరికి ఎవరూ గుర్తు రాకూడదు. ఒక మాతాజీ చెప్తున్నారు, నేను మా మనవరాలతో ఎక్కువగా మాట్లాడను అన్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఫోన్లో నన్ను పలకరిస్తే నేను పలకరిస్తాను, అంతే, ఒక మాటలో మాట్లాడి పెట్టేస్తాను. ఎందుకంటే ఆ పాప చాలా అందంగా ఉండి చాలా ముద్దు మాటలు మాట్లాడుతూ చాలా ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటుంది. నేను బాగా మాట్లాడుతూ ఉంటే ఇంకా నా మోహంలో చిక్కుకుంటుంది, నేను కూడా పాప యొక్క స్మృతిలోనే ఉండాల్సి వస్తుంది. అందుకని అసలు మోహబంధనం ఏర్పడకుండా ఉండడానికి అవసరమైనంతే సంబంధాలతో నేను మాట్లాడతాను అని. అలా బాబా అంటారు పురుషార్థంలో. మీరు చెక్ చేసుకోండి, ఒక్కొక్క వ్యక్తి, మీ ఇంట్లో పిల్లలు కావచ్చు, మీ మనవడు మనవరాలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారి ఆకర్షణ వారి స్మృతి మీకు కలగట్లేదు కదా, చూసుకోవాలి. కొందరు చాలా ప్రియంగా ఉన్నారు, చాలా ముద్దుగా మాట్లాడతారు, ఎంత ముద్దొస్తారో అంటూ వాళ్ళ స్మృతిలోనే ఉంటారు, కానీ ఎవ్వరు గుర్తు రాకూడదు. ఇక్కడి వస్తువులు ఏ ఒక్కటి మనకి గుర్తు రాకూడదు. కొందరు కొందరికి పిల్లల్లో చాలా మోహం ఉంటుంది. బాబా అంటారు, మీరు వాటన్నిటితో మమత్వాన్ని తొలగించుకొని ఒక్క నన్నే జ్ఞాపకం చేయండి, ఒక్క లవ్లీ తండ్రితోనే యోగం పెట్టుకోండి, వారి నుండే సర్వస్వం లభిస్తూ ఉంది కదా. యోగంతో మీరు ఎంత లవ్లీగా ఎంత ప్రియంగా అవుతారు, లవ్లీగా ఆత్మనే తయారవుతుంది. బాబా లవ్లీ ప్యూర్గా ఉన్నారు, ఆత్మను లవ్లీ ప్యూర్గా బాబా తయారు చేయడానికే చెప్తున్నారు పిల్లలు. మీరు ఎంత వీలైతే అంత నన్ను జ్ఞాపకం చేయండి, అనగా మీరు కూడా లవ్లీగా తయారవ్వండి అంటున్నారు. లవ్లీ అంటే ప్రియంగా తయారవ్వటం. మీరు ఎంత ప్రియంగా అవుతారు అంటే మిమ్మల్ని దేవీ దేవతల రూపంలో రెండు యుగాల తర్వాత కూడా ఇక పూజించడం ఆరంభిస్తారు. మీరు అంత ప్రియంగా అవుతున్నారు. అర్ధకల్పం మీరు రాజ్యం చేస్తారు, తర్వాత అర్ధకల్పం మీరు పూజింపబడతారు. మీరు స్వయమే పూజారిగా ఈ చిత్రాలను పూజిస్తూ ఉంటారు. మీరు అందరికంటే ప్రియమైనటువంటి వారు. కానీ ఇంత ప్రియంగా తయారు చేసినటువంటి తండ్రి వారెంత ప్రియంగా ఉంటారు ఆలోచించండి. ఎప్పుడైతే లవ్లీ తండ్రిని మంచి రీతిగా జ్ఞాపకం చేస్తారో అప్పుడే మీరు లవ్లీగా కాగలుగుతారు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తు రాకూడదు. మరి సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. బాబాను చాలా ప్రేమతో లవ్తో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానా? బాబా స్మృతిలో ప్రేమ యొక్క అశ్రువులు రాలాలి. బాబా మేరాతో ఆప్కే సివాయ్ దూస్రా నా కోయ్. బాబా నాకైతే మీరు తప్ప ఇతరులెవ్వరూ లేరు, ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. మాయా తుఫాన్లే రాకూడదు. తుఫాన్లు అయితే చాలా వస్తూ ఉన్నాయి. మరి తన పైన తను ధ్యాస పెట్టి చెకింగ్ చేసుకోవాలి. నా ప్రేమ బాబాతో తప్పితే ఇంకెటువైపు వెళ్ళటం లేదు కదా.
ఒక వస్తువు ఎంత ప్రియమైనదైనా కావచ్చు, కానీ ఒక బాబా తప్ప ఇంకెవరూ గుర్తు రాకూడదు. మీరందరూ ప్రేయసీ ప్రియులుగా అవుతున్నారు కదా. ప్రేయసీ ప్రియులు ఎవరైతే ఉంటారో వారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా వివాహం కూడా జరగలేదు, వేరువేరుగానే ఉంటారు, దూరంగానే ఉంటారు, కానీ ఒకరినొకరు బాగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. వారి బుద్ధి ప్రియుడి వైపే, ప్రేయసి వైపే వెళ్తూ ఉంటుంది. మరి మీరందరూ కూడా అర్ధకల్పం నుండి ప్రేయసి ప్రియులుగా ఉన్నారు కదా. పరమాత్మని బాగా పిలుస్తూ జ్ఞాపకం చేస్తూ వచ్చారు కదా. ఆ ప్రియుడినే మీరు భక్తి మార్గంలో బాగా జ్ఞాపకం చేశారు. ఇక్కడైతే మీరు చాలా జ్ఞాపకం చేయాలి. బాబా అయితే ఇప్పుడు సన్ముఖంగా ఉన్నారు కదా. బాబా అంటారు నిరంతరం నా స్మృతిలోనే ఉండండి, అప్పుడు మీ నావతీరానికి చేరుతుంది. ఇందులో సంశయం యొక్క విషయం ఏమీ లేదు. భగవంతుని కలుసుకునేందుకే ఇంత భక్తి చేస్తూ వచ్చారు. మరి సాకారంగా వచ్చినప్పుడు మరచిపోవడమా? అలా జరగకూడదు కదా. ఇక్కడ కొందరు పిల్లలైతే హడ్డీ సేవ చేస్తున్నారు, అంటే ఎముక ఎముకని సేవలో ధారపోస్తున్నారు. బాగా అలసిపోకుండా సేవ చేస్తున్నారు. కొందరేమో సేవ కోసం పూర్తిగా తపిస్తూ ఉంటారు, చాలా శ్రమ చేస్తారు. ఇది కూడా మీకు తెలుసు, గొప్ప వ్యక్తులైతే ఇంతగా జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. కానీ మీ శ్రమ వృధా అవ్వదు. మీరు ఎవరైనా గొప్ప వ్యక్తులకు జ్ఞానం అర్థం చేయిస్తే ఆ శ్రమ ఏమీ వృధా అవ్వదు, వాళ్ళకి ఎక్కడో ఒక చోట తగులుతుంది. కొందరు అర్థం చేసుకొని యోగ్యంగా అవుతారు, తర్వాత బాబా ముందుకు కూడా వస్తారు. మీకైతే అర్థమవుతుంది కదా వాళ్ళు అర్హులా కాదా, యోగ్యంగా అవుతున్నారా లేదా అని. వాళ్ళకైతే మీ నుండి దృష్టి లభిస్తుంది కదా, ఎందుకంటే ఇతర ఆత్మలందరినీ అలంకరించేది జ్ఞానంతో మీరే. అందుకే బాబా అంటున్నారు మీకే అర్థం కావాలి వారు యోగ్యంగా ఉన్నారా లేదా అని. ఎవరైతే ఇక్కడికి వచ్చి ఉంటారో వారందరికీ మీరు ఆల్రెడీ జ్ఞాన శృంగారం చేయించే తీసుకొచ్చి ఉంటారు కదా. బాబా మీకు చేయించారు, మీరు ఇతర ఆత్మలని అలంకరించి తీసుకొస్తారు. బాబా ఆఫరింగ్ ఇస్తున్నారు. ఎలా శృంగారం చేసుకోవాలో, బాబా ఎలా శృంగారం చెయ్యాలో చెప్తున్నారు. ఈ విధంగా మీరు కూడా ఇతరులకు జ్ఞానాన్ని వినిపించండి అంటారు. మీరైతే మీకన్నా ఎక్కువగా ఇతరులని జ్ఞానంతో అలంకరించగలుగుతారు. అందరి అదృష్టం వేరువేరుగా ఉంది కదా. కొందరు చెప్పేవాళ్ళకన్నా వినేటువంటి వాళ్ళు ఇంకా బాగా చురుకుగా ఫాస్ట్గా ముందుకు వెళ్తారు. అర్థం చేయించే వారికన్నా అర్థం చేసుకునే వాళ్ళు చాలా ముందుకెళ్తారు అంటున్నారు. సమస్యే హే ఇన్సే హం అచ్చా సమజా సక్తే హే. వాళ్ళు విన్న తర్వాత అనుకుంటారు వీళ్ళకన్నా నేనైతే ఈ మార్గంలో ఈ జ్ఞానం ఇంకా బాగా చెప్పగలుగుతాను అని. అర్థం చేయించాలి అనే నశ ఎక్కుతుంది వారికి. ఇంకంతే సేవలో బయలుదేరుతారు. బాప్తాత ఇద్దరి హృదయం పైన ఎక్కుతారు. చాలామంది కొత్త కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వారి కంటే కూడా తీక్షణంగా ముందుకు వెళ్తున్నారు. ముళ్ళ నుండి మంచి పుష్పాలుగా తయారైపోతారు. అందుకే ఒక్కొక్కరిని కూర్చోబెట్టి బాబా చూస్తూ ఉంటారు. ఇంకా ఏమైనా లోపం ఉందా, ఏ విషయంలో మార్పు తెచ్చుకోవాలి అనేది పిల్లలకు తెలియజేస్తూ ఉంటారు. ఈ ఒక్క లోపాన్ని తొలగించుకుంటే పిల్లలు మీరు ఇంకా బాగా సేవ చేయగలుగుతారని బాబా పిల్లలకు అటెన్షన్ని కలిగిస్తారు. తోట యజమాని కదా, బాబాకు మనసులో అనిపిస్తుంది లేచి వెనకాల కూర్చున్నటువంటి వాళ్ళని కూడా నేను ఒకసారి వెళ్ళి చూడాలి అని. ఒక్కోసారి బాబా వెనకాల కూర్చుంటారు కూడా, ఎందుకంటే అందరినీ చూడాలి అని అనిపిస్తుంది. మంచి మంచి మహారథులైతే ఫ్రంట్లోనే వచ్చి కూర్చోవాలి. మరి ఇందులో ఎక్కడ దెబ్బలు తినే విషయం అయితే లేనే లేదు. ఒకవేళ దెబ్బ తింటున్నారు, ఏదైనా దెబ్బ తగులుతుంది అంటే, అలుగుతున్నారు అంటే మీ అదృష్టంతోనే మీరు అలిగిపోతారు. బాబా అయితే ఎదురుగా కూర్చున్నటువంటి పుష్పాలని చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు. ఎంత మంచిగా ఉన్నారు ఈ పిల్లలు, కొంచెం డిఫెక్ట్ ఉంది వీళ్ళలో, ఇవి కొంచెం డిఫెక్ట్ కూడా తొలగిపోతే వీరు ఎంత ఉన్నతమైన పదవిని పొందగలుగుతారని బాబా అనుకుంటారు. వీళ్ళు చాలా క్లీన్గా ఉన్నారు అని బాబాకు అర్థమవుతుంది. ఇందులో మాత్రం కొంత
తుప్పు పట్టి ఉంది, జామ్ అయిపోయి ఉంది, ఇది కొంచెం క్లియర్ చేస్తే వీళ్ళు కూడా చాలా ముందుకు వెళ్తారు అని ఇలా ఒక్కొక్కరిని చూసినప్పుడు బాబాకు ఒక్కొక్క ఆలోచన వస్తూ ఉంటుంది. తువా సారా కిచడా నికాల్నా హే, మరి మొత్తం చెత్తనంతా తొలగించుకోవాలి. బాప్ జైసా లవ్ కోయి నహీ కర్తా, బాబా లాంటి ప్రేమ ఎవ్వరూ చేయలేరు. స్త్రీ కాపి పతి మే లవ్ రేతా హేనా, స్త్రీకి కూడా పతి అంటే చాలా ప్రేమ ఉంటుంది కదా. పతికా ఇత్నా నహీ హోతా, పతికి పత్ని అంటే అంత ప్రేమ ఉండదు. వాళ్ళైతే అనుకుంటారు ఈవిడ కాకపోతే ఇంకొకరు, ఇంకొకరు కాకపోతే ఇంకొకరు అని ఇద్దరు ముగ్గురు స్త్రీలను వివాహం చేసుకుంటారు. ఆ స్త్రీకి మాత్రం పతి మరణించాడు అంటే అయ్యయ్యో అయ్యయ్యో అనుకుంటూ బాగా ఏడుస్తూ ఉంటుంది, గుండెలు బాదుకుని మరీ ఏడుస్తుంది. పురుషం కెలియేతో ఏ జుత్తిగై తో ఆర్ కర్లింగే, పురుషుడికి మాత్రం అలా ఉండదు. ఒక చెప్పు పోయిందంటే ఇంకో చెప్పు కొనుక్కుంటాను అన్నంత తేలికగా తీసుకుంటారు. శరీరాన్ని చెప్పు అంటారు. శివబాబా కూడా ఈ బ్రహ్మ శరీరాన్ని లాంగ్ బూట్ అంటారు. ఇప్పుడు మీరు పిల్లలు అర్థం చేసుకుంటున్నారు మేము బాబాని జ్ఞాపకం చేస్తున్నాం ఫస్ట్ క్లాస్గా అవుతున్నాము అని. కొందరు కొందరు ఫ్యాషనబుల్గా ఉంటారు, చెప్పులు కూడా 4-5 జతలు పెట్టుకుంటారు, లేకపోతే ఆత్మకి ఒకటే చెప్పు ఉంది కదా అంటున్నారు. పాదాలకు చెప్పైతే ఒకటే ఉండాలి, కానీ ఇదొక ఫ్యాషన్ ఏర్పడింది, ఒక్కొక్కరు 4-5-10 జతలు కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు బాబా నుండి మేము ఏం వారసత్వాన్ని పొందుతున్నాము అని. మేము ఆ ప్యారడైజ్కి యజమానిగా అవుతూ ఉన్నాం. హెవెన్ అయితే వండర్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. మరి నిజంగా హెవెన్లీ గాడ్ ఫాదరే హెవెన్ స్థాపన చేస్తారు కదా. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా శ్రీమతం అనుసారంగా మీ కొరకు మీరు స్వర్గం యొక్క స్థాపన చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఎంత పెద్ద పెద్ద మహల్స్ తయారు చేస్తారు, ఇవన్నీ సమాప్తం అయిపోయేవే ఉన్నాయి. మీరు అక్కడేం చేస్తారు మరి? దిల్ మే ఆనా చాయే యహా తో హమారే పాస్ కుచ్ భీ నహీ హై, వైసే హీ బల్ బాహర్ మే గ్రహస్ వ్యవహార్ మే రహతే హై. మీ హృదయంలో రావాలి, మేము ఇక్కడైతే మా దగ్గర ఏమీ పెట్టుకోవట్లేదు, ఇక్కడ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా ఇదంతా బాబాది అనుకుంటున్నాం, ఇక్కడ కంప్లీట్ బేగర్గా అవుతున్నాం, అంటే కంప్లీట్గా నాదంటూ ఏమీ లేదు, మొత్తం ట్రస్టీగా సంభాలిస్తూ ఉన్నాం. ట్రస్టీలు ఏమీ పెట్టుకోరు కదా, బాబానే దీనికి యజమాని అని భావిస్తున్నాం, ఇదంతా బాబాది అని. ఇంట్లో ఉంటూ కూడా అన్నిటిని ఉపయోగించుకుంటూ కూడా ఇలా భావించండి. షావుకార్ల బుద్ధిలో అయితే ఈ విషయాలు రానే రావు. బాబా అంట ట్రస్టీగా ఉండండి, ఏది చేసినా కూడా బాబా అన్నిటికీ సూచనలు ఇస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు బాబా ఇల్లు కట్టుకోనా అని. బాబా అంటారు భలే కట్టుకోండి, మంచిగా కట్టుకోండి అంటారు. ట్రస్టీగా అయి ఉండండి, బాబా అయితే కూర్చొని ఉన్నారు. బాబ్ జాయింగే తో సాబ్ ఇక్కటే జాయింగే అప్నే కర్, బాబా వెళ్ళిపోతే బాబా తోడుగా మీరందరూ కూడా కలిసి ఇంటికి వెళ్తారు, మీరందరూ మళ్ళీ మీ రాజధానిలో వస్తారు. బాబా అయితే కల్పకల్పం పావనంగా చేసేందుకే సంగం యుగంలోనే రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనందరినీ కలిసి బాబా తీసుకెళ్తే ఇంట్లో ఉంటాం కలిసి, తర్వాత రాజధానిలో కూడా మనం అందరం కలిసి కట్టుగా వస్తాం, నెంబర్ వారీగానే అయినా అందరము వస్తాం. కానీ శివబాబా మాత్రం బాబా నేను మళ్ళీ సంగం యుగం వరకు వెయిట్ చేయాలి మీ అందరినీ కలవడానికి, నా పాత్ర అయితే పావనంగా చేయటం కదా అంటున్నారు, తన సమయానికే వస్తాను అంటున్నారు. అచ్చా మీటే మీటే సికీలతే బచ్చం ప్రతి మాత్ పితా బాప్ తాతాకా యాద్ ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఓర్ నమస్తే మేరా బాబా మీటా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా. ధారణ కోసం ముఖ్య సారము ఫస్ట్ పాయింట్, అన్నింటితో మమత్వాన్ని తొలగించుకొని ఒక్క ప్రియమైన తండ్రిని జ్ఞాపకం చేయాలి. అంతర్ముఖిగా అయి
తన లోపాలను పరిశీలించుకొని తొలగించుకోవాలి. అత్యంత విలువైన వజ్రంలా తయారవ్వాలి. సెకండ్ పాయింట్, ఎలా అయితే బాబా పిల్లలైన మనల్ని అలంకరిస్తున్నారో అలాగే మనం అందరి అలంకరణ చేయాలి జ్ఞానంతో. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేటువంటి సేవలో నిమగ్నం అవ్వాలి, ట్రస్టీగా అయి ఉండాలి. బాబా ఫస్ట్ పాయింట్లో మీ లోపాలు మీరు చెక్ చేసుకొని డైమండ్ని ప్యూర్గా చేయండి, ఏ రకమైనటువంటి స్కార్స్ ఫ్లాస్ ఉండకూడదు అంటున్నారు. సెకండ్ పాయింట్లో మీరెలా అలంకరించుకుంటున్నారో బాబాతో అలా మీరు ఇతరులది చేయండి. ఎందుకంటే బాబా అయితే అందరి అలంకరణ చేయలేరు, బాబా దగ్గరికి వచ్చిన పిల్లలు ఎవరైతే ఆల్రెడీ బాబాను గుర్తించి ఉన్నారో వాళ్ళతోనే బాబా మాట్లాడతారు. మిగతా అందరి కళ్యాణం మనం చేయాలి అంటారు, వాళ్ళందరినీ జ్ఞానంతో అలంకరించండి, అలాగే ట్రస్టీగా అన్నీ సంభాలించండి అంటున్నారు. వరదాన్ బ్రాహ్మణ్ జీవన్ మే ఏక్ వ్రతా కే పాట్ ద్వారా రుహానీ రాయల్టీ మే రేనే వాలే సంపూర్ణ పవిత్ర భవ. బ్రాహ్మణ జీవితంలో ఏక వ్రత యొక్క పాఠము ద్వారా ఆత్మిక రాయల్టీలో ఉండేటువంటి సంపూర్ణ పవిత్ర భవ. బ్రాహ్మణ జీవితంలో ఏక వ్రత యొక్క పాఠము ద్వారా ఆత్మిక రాయల్టీలో ఉండేటువంటి సంపూర్ణ పవిత్ర భవ. వివరణ, ఈ బ్రాహ్మణ జీవితంలో ఏక వ్రత యొక్క పాఠమును పక్కా చేసుకొని ప్యూరిటీ యొక్క రాయల్టీని ధారణ చేయండి. అప్పుడు మొత్తం కల్పంలో ఈ ఆత్మిక రాయల్టీనే నడుస్తూ ఉంటుంది. ఇంకా మీ ఆత్మిక రాయల్టీ మరియు ప్యూరిటీ యొక్క అంటే పవిత్రత యొక్క మెరుపు పరంధామంలోని సర్వ ఆత్మలలోకెల్లా శ్రేష్టమైనది. ఆది కాలంలో దేవతా స్వరూపంలో కూడా ఈ పర్సనాలిటీ విశేషంగా ఉంటుంది. తర్వాత మధ్యకాలంలో కూడా మీ చిత్రాలకు విధిపూర్వకమైన పూజ జరుగుతుంది. మొన్న ఆదివారం బాబా చెప్పినటువంటి మురళిలో ఇవన్నీ ఉన్నాయి. మీరే హయ్యెస్ట్గా ఉన్నారు మొత్తం విశ్వంలో, అనాది కాలంలో, ఆది కాలంలో, మధ్యకాలంలో కూడా, అలాగే అంత్యకాలం. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో బ్రాహ్మణ జీవితానికి ఆధారం కూడా ప్యూరిటీ యొక్క రాయల్టీ. కాబట్టి ఎప్పటి వరకు బ్రాహ్మణ జీవితంలో జీవించేది ఉందో అప్పటి వరకు సంపూర్ణ పవిత్రంగా ఉండాల్సిందే. ప్యూరిటీతోనే మన యొక్క మహిమ ఉంది. అనాది కాలంలో నుండి అంతిమ కాలం వరకు పవిత్రత యొక్క రాయల్టీనే మనలో కనిపిస్తూ మనల్ని ఉన్నతంగా చేస్తూ వచ్చింది. శ్లోకం, ఆప్ సహనశీలతా కే దేవోర్ దేవి బనో తో గాలి దేనే వాలే భీ గలే లగాయంగే. మీరు సహనశీలత దేవులుగా మరియు సహనశీలత దేవిగా కండి, అప్పుడు నిందించేటువంటి వారు కూడా ఆలింగనం చేసుకుంటారు. ఒకవేళ మనం సహనశీలత దేవీ దేవతగా అవుతే, ఇక్కడ సంగం యుగంలో విషయం బాబా చెప్తున్నారు, ఎవరైనా తిట్టినా, ఎన్ని రకాలుగా బూతులు మాట్లాడుతూ ఉన్నా, క్రోధం చేస్తూ ఉన్నా, మీరు ఒకవేళ సహనశీలిగా అవుతే నిందించేటువంటి వారు కూడా మీకు మిత్రుల్లాగా మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటారు. అలాంటి స్థితి ఏర్పడుతుంది, అలా వారిలో పరివర్తన వస్తుంది అంటున్నారు. అయితే దీనికోసం చాలా ధైర్యం కావాలి, చాలా శ్రమ ఉంది ఇందులో, కానీ రిజల్ట్ మాత్రం 100% చాలా ఉన్నతంగా వస్తుంది. ఈరోజు స్వమానము, నేను సంపూర్ణ పవిత్రుడను, నేనాత్మను సంపూర్ణ పవిత్రుడను. ఓం శాంతి.